జాతీయ మాంస పరిశోధన సంస్థలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు జరిగాయి. అక్కడి సిబ్బందికి పర్యావరణంపై అవగాహన కలిగించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టారు. పాము అనగానే భయపడటం అందరికీ అలవాటే, కానీ అసలు విషయం తెలుసుకుంటే అవి మనకు నేస్తాలే అనే విషయాన్ని చాటింది స్నేక్ సొసైటీ. వివిధ రకాల పాములను చూపుతూ వాటి ప్రయోజనాలను వివరించారు. విషరహిత విషపూరిత పాముల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పారు. బుసకొట్టే నాగు నుండి మేకలనే మింగేసే కొండ చిలువల వరకు వారి చేతిలో పసిపాపుల్లా ఒదిగిపోయాయి. ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ లో పాములు పట్టడం లేకపోతే పాములు కన్జర్వేషన్ పైన పనిచేస్తుంటాం. స్కూలుల్లో కాలేజీల్లో వెళ్ళి వాళ్ళకి పాముల గురించి అవగాహన కలిగించడం ఒకటి, ఇంకా పాములు హానికర జీవులు అయితే కావు, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఒక బ్యాలెన్స్ ఈకోసిస్టంలో కానీ ఎన్వైరన్మెంట్లో కానీ ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఆహారం వృధా కాకుండా చూడడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని జాతీయ మాంస పరిశోధన సంస్థ డైరెక్టర్ పిలుపునిచ్చారు. ఆజ్ హమ్ లోగ్ సబ్ లోగ్ యహాన్ పే పర్యావరణ దివస్ కే అవసర్ పర్ ఇకట్టా హువే హై. और आप सब जानते हैं कि पर्यावरण जो है बहुत महत्वपूर्ण है, और जैसे जैसे अर्बनाइजेशन बढ़ रहा है एनवायरनमेंट को बहुत क्षति पहुंचती जा रही है, एनवायरनमेंट बहुत डैमेज हो रहा है. పర్యావరణంలో ఆహారం గొలుసును పాటించే జంతువులను కాపాడితేనే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది.